hello. So already last class we discussed about power signal flow graph and using Mason's gain formula which is find out the So now one problem we discussed. So it was find the overall function of the system whose signal flow graph is shown in figure. So man dikkada signal flow graph anedi manaki kanapadthundi. So ee signal flow graph question appudu entante manaki Mason's gain formula use chesi ela find out chestam. So first signal flow graph kanapadigane manaki first man find out cheyalsindi entante forward paths. So number of forward paths ane manam find out cheyali. So forward paths find out chesinappudu entante manaki number of forward paths vachinappudiki so chudandi manikante so forward path ante entanamma only single directions lo maatrame flow avthe that is nothing but forward path. So ikkada ninchi chudandi okkasari man single one nunchi one G1, G2, G3, G4, G5 and 1. So, anni okay directions lo flow avutunnayi. Okay na? 1, 2, 3, 4, 5, 6, 7, 8. Okay? 1, G1, G2, G3, G4, G5, 1. ఓకేనా సో ఓన్లీ ఓకే సింగిల్ డైరెక్షన్స్ లో ఫ్లో అవుతున్న ఒక ఫార్వర్డ్ పాత్ తీసుకున్నాం. ఓకే సో నెక్స్ట్ అలా సింగిల్ డైరెక్షన్స్ లో నెక్స్ట్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ఏదైనా ఒక ఫార్వర్డ్ పాత్ ఉందా అనేది ఒక మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి మళ్ళీ. సో నెక్స్ట్ పాత్ చూడమ్మా ఇక్కడ నుంచి 1, 2 సో డైరెక్షన్స్ లో ఉంది. నెక్స్ట్ 2 నుంచి 5 కి ఒక డైరెక్షన్, నెక్స్ట్ 5 నుంచి 6 కి, 6 నుంచి 7, 7 కి 8 అంటే ఒక డైరెక్షన్స్ లో ఫ్లో అవుతుంది. ఓకేనా? సో అంటే 1, 2 నెక్స్ట్ 5, 6, 7, 8 ఓకే ఇది ఒక ఫార్వర్డ్ పాత్. ఓకేనా? సో 1 నెక్స్ట్ G6, G4, G5 అండ్ 1 నెక్స్ట్. సో అలా మళ్ళీ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ఒకే డైరెక్షన్ లో సింగిల్ పాత్ లో మనకి ఏదైనా ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయనేది ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇలా ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి 1, 2 నెక్స్ట్ ఈ లూప్. సో ఈ లూప్ కి వచ్చినప్పటికి మనకి ఏంటంటే చూడండి 1 నుంచి 2 కి ఒక డైరెక్షన్ కి వెళ్ళింది, 2 నుంచి 3 కి ఒక డైరెక్షన్ కి వచ్చింది. బట్ 3 నుంచి 5 కి వచ్చినప్పుడు మనకి ఇది రివర్స్ డైరెక్షన్ లో ఉంది. సో ఇది మనం రివర్స్ డైరెక్షన్ కింద తీసుకుంటాం, అంటే ఇది ఫార్వర్డ్ పాత్ కింద కన్సిడర్ చేయండి. ఎందుకు అంటే సో ఓన్లీ 1 డైరెక్షన్ లో మాత్రమే ఫ్లో అవుతే దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్వర్డ్ పాత్. సో ఇది ఫార్వర్డ్ పాత్ కాదు. సో అనదర్ ఫార్వర్డ్ పాత్స్ ఇంకేమన్నా ఉన్నాయంటే సో నెక్స్ట్ 1 నుంచి 3 కి, 2 నుంచి 3 కి, నెక్స్ట్ 3 నుంచి 4 కి చూసుకున్నా ఇలా ఫ్లో అవి మళ్ళీ ఇది రివర్స్ డైరెక్షన్ లో ఉంది. సో ఇది కూడా మనం ఫార్వర్డ్ పాత్ కింద కన్సిడర్ చేయం. అంటే ఓన్లీ మన ఫార్వర్డ్ పాత్స్ ఎన్ని వచ్చినాయమ్మా, 2. సో కే ఈక్వల్ టు 2, నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ కే ఈక్వల్ టు 2, 2 కింద మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ వన్ వచ్చినప్పుడు మనకి సో దీని యొక్క ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఫార్వర్డ్ పాత్ 1 D1 అనుకుంటే ఇది ఫార్వర్డ్ పాత్ 2 P2 అని తీసుకుంటాం. ఓకేనా? సో 2 ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి కాబట్టి ఫార్వర్డ్ పాత్ వాల్యూ P1, నెక్స్ట్ ఫార్వర్డ్ పాత్ వాల్యూ P2 కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. సో P1 వచ్చినప్పటికి దీని యొక్క గెయిన్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్. సో ట్రాన్స్మిటెన్స్ అంటే ఏం చెప్పు, మనం ఏదైతే సిగ్నల్ ఆర్ వేరియబుల్ తీసుకుంటామో అది వేరియబుల్ అవుతూ ట్రాన్స్మిట్ 1 నోడ్ నుంచి అనదర్ నోడ్ కి ట్రాన్స్మిట్ అయ్యేదాన్ని మనం ఏమంటున్నాం, ట్రాన్స్మిటెన్స్ అంటున్నాం. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ట్రాన్స్మిటేషన్స్ ఈజ్ నథింగ్ బట్ గెయిన్. అంటే మనకి ఏమున్నాయి ఇక్కడ ట్రాన్స్మిటేషన్ అంటే 1, G1, G2, G3, G4, G5 అండ్ 1. సో దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్మిటేషన్స్. అంటే P1 = G1, G2, G3, G4, G5 × 1. సో ఇంటూ 1 ఎనీథింగ్ మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది. సో ఇది యొక్క ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ P1 వాల్యూ. నెక్స్ట్ P2 ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి సో సేమ్, సో ఫ్లో ఆఫ్ ట్రాన్స్మిటేషన్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ ట్రాన్స్మిటేషన్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ గెయిన్. అంటే 1 × G6, G6 × G4, G4 × G5, G5 × 1. అంటే P2 ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా మనకి, G4, G5, G6. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ యూ ఫైండ్ అవుట్ ద ఇండివిజువల్ లూప్స్. ఓకేనా?
సో ఇండివిడ్యువల్ లూప్స్ అనే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏదైతే మనం సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ తీసుకున్నామో దాంతో మనం ఇండివిడ్యువల్ లూప్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. సో ఇండివిడ్యువల్ లూప్స్ ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే మనకి సో ఇక్కడ చూడండిమా సో లూప్ ఇస్ నథింగ్ బట్ క్లోజ్డ్ పాత్ అంటే వన్ ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ నోడ్ కి ఎండ్ అవుతే దట్ ఇస్ నథింగ్ బట్ క్లోజ్డ్ లూప్. సో ఈ లూప్ వచ్చినప్పటికి మనం సపోజ్ 2, 3, 4, 5 తీసుకుంటే దీని ఒక డైరెక్షన్ చూడండి 2 నుంచి 3 కి 1 ఉంది 2 ఉంది 3 ఉంది బట్ ఇక్కడికి వచ్చినప్పుడు డైరెక్షన్స్ ఏమైంది రివర్స్ లో ఉంది. సో ఇది మనం లూప్ కింద కన్సిడర్ చేసుకో అంటే లూప్ అంటే ఏంటి ఒకే సింగల్ ఫ్లో గ్రాఫ్ లో మనకి రిజల్ట్ అనేది ఫ్లో అవ్వి అండ్ ఒకేలా ఎండ్ అవుతుంది దట్ ఈస్ నథింగ్ బట్ లూప్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ 3, 4 దగ్గర కూడా ఒక లూప్ ఉంచుంది. 3 దగ్గర నుంచి మనకు ఒక వేరియబుల్ స్టార్ట్ అయింది సింగల్ స్టార్ట్ అయింది. సో అది 3 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అగైన్ 3 కి వచ్చి ఎండ్ అయింది. సో ఇలా ఎండ్ అవడం వల్ల ఏమైందంటే మనకి సో ఒక లూప్ అంటే ఏ నోడ్ నుంచి సిగ్నల్ స్టార్ట్ అయిందో ఆ నోడ్ కి సిగ్నల్ అనేది మనకి ఎండ్ అయింది కాబట్టి ఇది ఒక లూప్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే 3, 4, G2 - H1 ఓకేనా. నెక్స్ట్ అనదర్ సింగల్ లూప్స్ ఏమో కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ లూప్ చూడమో మళ్ళీ 3, 4, 5 3 నుంచి ఒక సిగ్నల్ వెళ్ళింది 4 నుంచి ఒక సిగ్నల్ వెళ్ళింది మళ్ళీ 5 కి వచ్చి మళ్ళీ సేమ్ ఇదే నోడ్ కదా 3 దగ్గరే ఎండ్ అయింది అంటే అదొక లూప్ కింద మన కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే 3, 4, 5 ఓకేనా. సో G2, G3 - H2 ఓకేనా. సో ఇది అనదర్ లూప్. నెక్స్ట్ థర్డ్ లూప్ వచ్చినట్టు చూడండి మళ్ళీ 6 నుంచి ఒక లూప్ వెళ్ళింది అండ్ మళ్ళీ అగైన్ డైరెక్షన్ వచ్చి 7, 6 కడికి ఎండ్ అయింది. అంటే ఏదైతే సిగ్నల్ ఉందో అదే సిగ్నల్ మళ్ళీ 6 కి ఎండ్ అయింది. సో దీన్ని మనం ఒక లూప్ కింద తీసుకోవచ్చు. అంటే 6, 7 ఓకేనా. సో అంటే ఈ ఫ్లో గ్రాఫ్ లో మనకి 3 ఇండివిజువల్ లూప్స్ వచ్చాయి. సో ఇంకా అనదర్ లూప్స్ ఏమైనా ఉన్నాయని కన్సిడర్ చేసుకుంటే ఏం లేవు అంటే ఒకటి కన్సిడర్ చేసుకోండి. లూప్ అంటే ఏ లూప్ దగ్గర స్టార్ట్ అవుతుందో మళ్ళీ సేమ్ అదే లూప్ వచ్చి ఎండ్ అవుతే దట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ లూప్. అంటే మళ్ళీ డైరెక్షన్స్ కూడా చూసుకోండి సిగ్నల్ ఒక డైరెక్షన్ సపోజ్ ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి. సో ఇది లూప్ కింద మనం కన్సిడర్ చేసుకోలేము. 2 నుంచి 3 కి సిగ్నల్ ఫ్లో అయింది 3 నుంచి 4 సిగ్నల్ ఫ్లో అయింది 4 నుంచి 5 సిగ్నల్ ఫ్లో అయింది బట్ 5 నుంచి 2 వచ్చి సిగ్నల్ చూడండి రివర్స్ డైరెక్షన్ లో ఉంది. అంటే దీన్ని మనం లూప్ కింద కన్సిడర్ చేయలేదు ఓకేనా. సో మనం తీసుకున్న వేరియబుల్ ఆర్ సిగ్నల్ లూప్ కింద కన్సిడర్ చేయాలంటే ఒకే సింగిల్ ఫ్లో ఒకే డైరెక్షన్ లో ఉండాలి. ఫ్లో డైరెక్షన్ ఏ నోడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందో ఆ నోడ్ వచ్చి ఎండ్ అవ్వాలి. సో ఆ నోడ్స్ మనం ఇండివిజువల్ లూప్స్ కింద తీసుకుంటాం ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే మనకి సో దీని యొక్క నెక్స్ట్ ఇండివిజువల్ లూప్స్ గెయిన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇండివిజువల్ లూప్స్ గెయిన్ అనగానే మీకు ప్రొడక్ట్ ఆఫ్ ట్రాన్స్మిటేషన్స్ అంటే సిగ్నల్ ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ వాల్యూ. సో ఇక్కడ మనం వచ్చినప్పటికి P11 వాల్యూ ఓకేనా. సో ప్రొడక్ట్స్ ఏంటి మనకి G2 ఉంది అండ్ సిగ్నల్ H1 ఉంది. G2 - H1 అంటే -G2 - H1 ఓకే. నెక్స్ట్ ఇది P21 వాల్యూ అనుకున్నాం ఓకేనా. సో PD1 వాల్యూ వచ్చినప్పుడు మనకి ప్రొడక్ట్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ అంటే G2 - G3 - H2 అంటే ఏం రాయొచ్చు మనం -G2 - G3 - H2 ఓకేనా. నెక్స్ట్ లూప్ వాల్యూ. సో ఈ లూప్ వచ్చినప్పుడు మనకి ట్రాన్స్మిటేషన్స్ ఏముంది G5 - H3. సో P31 వాల్యూ -G5 - H3 ఓకేనా. సో ఇవి ఇండివిజువల్ లూప్స్ యొక్క గెయిన్స్ ఓకేనా. సో ఇక్కడ మనం ఫార్వర్డ్ పాత్స్ ఫైండ్ అవుట్ చేసాం, ఇండివిజువల్ లూప్స్ గెయిన్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు మనకి నాన్ టచింగ్ లూప్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నాన్ టచింగ్ లూప్స్ అంటే ఏంటంటే మనం సపోజ్ 3 ఇండివిజువల్ లూప్స్ ఉన్నాయి. సో 3 ఇండివిజువల్ లూప్స్ కన్సిడర్ చేసుకున్నప్పటికీ ఒకదానికి ఒకటి అటాచ్ అవ్వకుండా సింగిల్ గా ఉన్న లూప్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే సపోజ్ నాన్ టచింగ్ లూప్స్ ఫస్ట్ ఈ లూప్ తీసుకున్నాం. సో ఈ లూప్ కాంబినేషన్ ఉందా లేదా అంటే టచ్ అవుతుందా లేదా. సో టచ్ అవుతుందా లేదా అంటే సో 3, 4 లూప్ తీసుకున్నాం. నెక్స్ట్ 3, 4, 5 తీసుకున్నాం. సో టచింగ్ లూప్ అసలు మనం కన్సిడర్ చేయకూడదు ఓకేనా. సో అంటే మనకి ఇది నాన్ టచింగ్ లూప్ కింద రాదు. నెక్స్ట్ మళ్ళీ 3, 4 తీసుకుంటున్నాం. సో 3, 4 తీసుకుని మళ్ళీ 6, 7 చూసుకుంటున్నాం. సో 3, 4, 6, 7 సో ఈ లూప్ ఎక్కడ టచ్ అవ్వలేదు దీనికి
लूपी असल टचिंगे थ्री फोर गई लूप नैक्स्ट सिक्स सेवन अंत इधर नॉन टचिंग लूप कंसीडर ओके नैक्स्ट लूप मल्ल थ्री फोर फाइव लूप थ्री फोर फाइव सो ई लूप कंसीडर नैक्स्ट लूप की मल्ल थ्री फोर की टचिंग कंसीडर सो टचिंग अंत नॉन टचिंग लूप नैक्स्ट मल्ल थ्री फोर फाइव सिक्स सेवन कंसीडर सो ई रेंडु मल्ल टचिंग सो अंत इधर नॉन टचिंग लूप अंत मन की नॉन टचिंग लूप टू वाई ओके सो अवेटर अर्द सो मन नॉन टचिंग लूप थ्री फोर सिक्स सेवन कदा थ्री फोर सिक्स सो दीन प्रोडक्ट फाइंड आउट पी वन टू अंटे सो ई वाल्यू मन की पी वन वन वाल्यू फाइंड आउट पी थ्री वन दट इज नथिंग बट माइनस इंटू माइनस प्लस अटे माइनस जी टू हेच वन इंटू माइनस जी फाइव हेच थ्री अंत वाल्यू मन की जी टू जी वन जी वन जी टू हेच वन हेच थ्री बिकॉज माइनस इंटू माइनस प्लस सेम अभी प्रोडक्ट पी टू टू कि मन पी टू वन पी थ्री वन सो दट इज नथिंग बट माइनस जी टू जी थ्री हेच टू माइनस जी फाइव हेच थ्री सो माइनस माइनस पॉजिटिव चेसुकुंटे जी टू जी थ्री जी फाइव हेच टू हेच थ्री ओके ना सो इधर नॉन टचिंग लूप्स गेन प्रोडक्ट फाइनली फाइंड आउट द डेल्टा सो कैलकुलेशन ऑफ डेल्टा फाइंड आउट चेयालंटे डेल्टा इक्वल टू वन माइनस सम ऑफ इंडिविजुअल लूप्स फॉर्मूला मन की सम ऑफ इंडिविजुअल लूप्स इंडिविजुअल लूप्स मन की थ्री एंटी पी वन वन प्लस पी टू वन प्लस पी थ्री वन प्लस सम ऑफ नॉन टचिंग लूप्स नॉन टचिंग लूप्स मन की टू एंटी पी टू वन प्लस सॉरी पी वन टू प्लस पी टू टू ओके ना सो ई वाल्यू इक्कड़ वेसी मन वाल्यू सबमिट चेद्दाम सो वन माइनस सो वाल्यू वच्चेसरिकी सो मन की वन माइनस सम ऑफ इंडिविजुअल लूप्स पी वन वन पी टू वन पी वन वन वाल्यू माइनस जी टू एच वन वच्चिंदी टू वन वाल्यू जी टू एच थ्री अंड जी थ्री नेक्स्ट थ्री वन वाल्यू ओके ना नेक्स्ट नॉन टचिंग लूप्स वाल्यू ऑलरेडी इकड़े उन्ना मन की जी वन जी टू एच वन एच थ्री जी वन जी टू एच वन एच थ्री अंड जी टू जी थ्री जी फाइव एच टू एच थ्री ओके ना सो ई वाल्यूस मन फाइंड आउट चेसाम इक्कड़ जी टू एच वन जी फाइव एच थ्री अंटे इक्कड़ जी फाइव ओके ओकेना सो नेक्स्ट माइनस अन्नी कॉमन माइनस इंटू माइनस प्लस अम्मा सो कॉमन अन्नी वेसुकुन्नाम जी टू एच वन प्लस जी टू जी थ्री एच थ्री प्लस जी फाइव एच थ्री जी टू जी फाइव एच वन एच थ्री जी टू जी थ्री जी फाइव एच टू एच थ्री सो इला मन डेल्टा वाल्यू फाइंड आउट चेसुकुन्नाम सो नेक्स्ट फाइंड आउट द डेल्टा वन वाल्यू ओके सो डेल्टा वन वाल्यू डेल्टा आउट ऑफ वाल्यू फाइंड आउट चेयाल सो इन्नी फॉरवर्ड पाथ्स उंटाय अन्नी वाल्यूस मनकि इक्कड वस्तायि सो डेल्टा वन वच्चिनप्पटिकि एंटंटे एदैते मनं फॉरवर्ड पाथ तीसुकुन्नामो आ फॉरवर्ड पाथ लो आ लूप एदैते इंडिविजुअल लूप्स उन्नायो लूप अनेदि टच अवकूडदु सो टच अवलेनि लूप उंटे दानि डेल्टा वन कि तीसुकुंटाम सो फस्ट फॉरवर्ड पाथ वन फस्ट वन एंटि मनकि इदि फॉरवर्ड पाथ फस्ट वन अवुना सो ई पाथ कि लूप मनं तीसुकुन्न त्री लूप्स टच अवुतुन्नाया थ्री फोर टी थ्री फोर फाइव टी सिक्स सेवन टी सो अंटे मन की टचने लूप एमी ले सो डेल्टा वन वाल्यू वन ओके नेक्स्ट सेकंड फॉरवर्ड पाथ वाल्यू तीसुकोवाली सेकंड फॉरवर्ड पाथ वाल्यू वन नुंची टू नेक्स्ट टू नुंची फाइव सिक्स सेवन एट सो ई फॉरवर्ड पाथ की लूप्स लूप्स वच्चिनप्पटिकी सिक्स सेवन लूप टी नेक्स्ट थ्री फोर फाइव फाइव नोट टच अवडम वल्ल ई लूप कूडा टच अयिंदी सो टचन लूप मन की थ्री फोर अटे सैकंड फारवर्ड पाथ की थ्री फोर अने लूप टे दी मन डेल्टा टू वाल्यू कंसीडर सो वन माइनस सो दीन वाले पी डबल वन सो पी डबल वन वाले मन की वन माइनस और माइनस जी टू हेच वन दट इज नथिंग बट वन प्लस जी टू हेच वन ओके ना इधे डेल्टा टू वाल्यू सो फाइनली मन ट्रांसफर फंक्शन ओवरऑल गेन फाइंड आउट चेयाली T equal to 1 by delta into summation of k into pk into delta k. So, but k value is 2. And if my formula is 1 by delta into p1 delta 1 plus p2 delta 2. So, already n values are given. Okay, na? So, p1 value is
పి1 వచ్చినప్పటికి g1 సో పి1 ఇస్ నథింగ్ బట్ ఫార్వర్డ్ పాత్ ఏ కదా g1 g2 g3 g4 g5 ప్లస్ పి2 వచ్చినప్పటికి g4 g5 g6 సో ఇక్కడ డెల్టా 1 వచ్చినప్పుడు 1 ఉంది కాబట్టి ఇంకా ఏ వాల్యూ మెన్షన్ చేయలేదు బట్ పి2 ఇంటూ డెల్టా 2 డెల్టా 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 1 ప్లస్ g2 h1 ఓకే డివైడ్ బై డెల్టా సో ఆల్రెడీ డెల్టా వాల్యూ మన దగ్గర ఉంది ఏంటమ్మా డెల్టా వాల్యూ 1 plus gd h1 by g2 h3 plus g5 so ee value ni manam consider chestunnam so this is the Fourier transfer function of the signal flow graph okay na so ee dee meede sums meer inka more than practice cheyandi already previous papers meek already send chesamo so vaatlo ni textbooks lo kuda more than sums meer practice cheyandi edaina doubt unte adagandi thank you.